నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీరేఖ ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నాం? ఈరోజు వచ్చేసి మనం రోజు ఎప్పుడైనా ఉప్మా చేసుకుంటాం, కాకపోతే మనకి ఇంట్లో వాళ్ళకి ఉప్మా అంటే అసలు నచ్చదు, ఎందుకంటే నాకు నచ్చదు ఉప్మా. అందుకనేసి ఈరోజు వెరైటీగా రాగి పిండితోటి ఉప్మా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి పల్లీ పచ్చడి. దీని కాంబినేషను మనం టమాటా చట్నీ అయినా వేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీ చేశాను. ప్లస్ ఈ ఎండాకాలం కూడా రాగిపిండి చాలా మంచిది కాబట్టి, చలవ కాబట్టి మనం రాగిపిండితో ఉప్మా చేద్దామండి. చేద్దాం మరి. రైట్, స్టార్ట్ చేద్దాం. రేఖ స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేశాను. ఇంట్లో ఇప్పుడు ఆయిల్ మన తగినంత ఆయిల్ పోస్తున్నాను. తాలింపుకి ఎంత కావాలంత ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్టదు. కొంచెం తాలింపు గింజలు, కొంచెం తాలింపు గింజలు వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను. దీనికి టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు వేసి వేగిన తర్వాత దీంట్లో పల్లీలు కూడా వేస్తున్నాను. పల్లీలు చాలా బాగుంటాయి ఉప్మాలో వేస్తే. పల్లీలు కూడా బాగా వేపుకోవాలి. తర్వాత వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేద్దాం. నేను పల్లీలు జీడిపప్పు వేయించి పక్కన పెడతాను. అది క్రిస్పీనెస్ నీళ్ళల్లో ఉడికితే పోద్ది కదా, పక్కన పెట్టేస్తాను అన్నమాట. కావాల్సినవి వేసుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ సన్నగా కోసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయ కూడా బాగా మగ్గనివ్వాలి. బాగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనకి రాగి పిండి కాబట్టి కొంచెం టమాటా కూడా వేస్తున్నాను. టమాటా వేస్తే కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా కానొస్తుంది అన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసాను. వెయిట్ లాస్కి మనం ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకుని తిన్నా బాగుంటుంది. చాలా నిండిన ఫీలింగ్ వస్తుంది. కరివేపాకు కూడా వేయదు. తర్వాత టమాటా ముక్కలు సన్నగా కోసి పెట్టుకున్నాను. టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా కూడా బాగా తాలింపులోనే వేగితే టేస్ట్ కొంచెం బాగుంటుంది, పచ్చి వాసన అనేది పోద్ది అన్నమాట. ఇవి బాగా మగ్గనిచ్చేద్దాం మూత పెట్టేసి. చాలా బాగా మగ్గిపోయాయి రేఖ. ఇప్పుడు దీంట్లో మనం రాగి పిండి మనం ఎంత తీసుకుంటున్నామో అంత నేను 1 కప్పు తీసుకుంటున్నాను. రాగి పిండి 1 కప్పు తీసుకుంటున్నాను, చిన్న కప్పు అన్నమాట. ఇప్పుడు ముందు కల్లుప్పు వేస్తున్నాను. నేను దేంట్లో అయినా ఫ్రైలో తప్ప సాల్ట్ అన్నిట్లో కల్లుప్పే వేస్తాను. అవును. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు చిన్న కప్పు వచ్చేసి రాగి పిండి వేస్తున్నాను. 1 కప్పు దీంట్లో మనకి సన్న రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది 1 పెద్ద కప్పు తీసుకున్నాను. అది కూడా వేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో తాలింపులు వేయటం వల్ల ఏంటంటే ఇవి కూడా బాగా వేగుతాయి అన్నమాట, టేస్ట్ కొంచెం బాగుంటుంది. చాలామంది విడిగా నెయ్యి పచ్చి వాసన లేకుండా ఉంటుంది. చాలామంది విడిగా వేపుకొని ఉప్మా చేస్తారు. నేను డైరెక్ట్ తాలింపులోనే వేపేస్తున్నాను అన్నమాట, ఎందుకంటే వీటి ఉల్లిపాయ టేస్ట్ అంతా పడుతుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో మనకి 4 కప్పులు వాటర్ తీసుకొని పోస్తున్నాను. 4 కప్పులు వాటర్ పోసాను. మనకి ఉండగట్టకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఉండగట్టామంటే ఉండగట్టిందంటే మళ్ళా బాగుండదు, స్మూత్నెస్ అనేది రాదు. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఉండగట్టకుండా. ఓకే రేఖ, చూడు ఎంత బాగా వచ్చిందో, స్మూత్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం గట్టిపడాలి. ఓకే, మూత పెట్టుకొని సన్న మంట మీద కొంచెం ఉంచుదాం. ఓకే, మూత ఎలా వచ్చింది ఏంటో. ఓ సూపర్ వచ్చింది. ఓకే, కలర్ రాగి పిండి మాలని కలర్ కూడా బ్రౌనిష్గా అయిపోయింది, కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి కంపల్సరీ. అన్నం మానేచ్చాం మధ్యాహ్నం. నేను కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ తీసుకున్నాను, డెకరేషన్ చేశాను. నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది ఉప్మాలో.
మీరు కూడా ఇంటి దగ్గర కంపల్సరీ ట్రై చేయండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.